అందరికీ నమస్కారం తేనెలుపు తెలుగుకి స్వాగతం నేను మిఫర్ ఫర్హాన్ చాలా చురుకైన విద్యార్థిగా ఒక యువ శాస్త్రవేత్తగా అతని ప్రయాణం మొదలైంది ఆ ప్రయాణం ఒక మానసిక వైద్యశాల దగ్గర మజిలి చేసింది అక్కడే అతని జీవన పోరాటం మొదలైంది మనకి ఒకరోజు ఆరోగ్యస్థితి బాగాలేకపోతే చాలా కుంగిపోతాం కానీ అతను ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు సంవత్సరాల్లో చెప్తున్నానండి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు అంటే మూడు దశాబ్దాల పాటు మానసిక అస్థిమిత స్థితిలో ఉండి దానిపై విజయం సాధించి నేను విధికి తలవంచను అని రుజువు చేసి మరలా తిరిగి పుంజుకొని ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన యువకులారా చావండి అన్నారు శ్రీశ్రీ ఈ మధ్యకాలంలో చాలామంది యువతీ యువకుల నుంచి మనం వింటున్నది నేను నలభై సంవత్సరాలు లేదా అరవై సంవత్సరాలు బాగా కష్టపడతాను తర్వాత రిటైర్ అవుతాను అని కానీ మన జీవితంలో తుది శ్వాస వరకు మనం పని చేస్తూనే ఉండాలి సుఖం కోసం పని చేయకపోవడం కాదు చేసే పనిలో సుఖం వెతుక్కోవాలి అని తన జీవితాన్ని అందరికీ స్ఫూర్తిదాయకంగా మలచిన వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త నోబెల్ పురస్కారం మరియు ఏబుల్ పురస్కారం అందుకున్న ఒకే ఒక వ్యక్తి అతని జాన్ ఫోర్బ్స్ నాష్ జూనియర్ జాన్ నాష్ స్ఫూర్తిగాత వినాలంటే మనం అమెరికాలోని వెస్ట్ వర్జీనియా వెళ్ళవలసిందే మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం పదండి ఈ జాన్ నాష్ జూనియర్ జూన్ పదమూడు పంతొమ్మిది ఇరవై ఎనిమిదో సంవత్సరం అమెరికాలోని బ్లూ ఫీల్డ్ వెస్ట్ వర్జీనియా అనే ప్రాంతంలో జాన్ ఫోర్బ్స్ నాష్ సీనియర్ మరియు మార్గ్రేట్ వర్జీనియా దంపతులకు జన్మించాడు చిన్నప్పటి నుంచే నాష్ స్వభావం భిన్నంగా ఉండేదట ఎవరితోనూ కలిసేవాడు కాదు ఎవరు మాట్లాడించినా మాట్లాడేవాడు కాదు చిన్నప్పటి నుంచే నాష్ తల్లిదండ్రులు కూడా ఆట వస్తువులకు బదులు పుస్తకాలు ఇచ్చేవారు అలా చిన్నతనం నుంచే పుస్తకాలతోనే కుస్తీ పట్టేవాడు ఎప్పుడు పుస్తకాలు చదవాలా అందులో లేనిది మనం కనిపెట్టాలి అనుకునేవాడట అపారమైన మేధా సంపత్తి కలవాడు కాబట్టే పన్నెండు సంవత్సరాల వయసు నుంచే తన గదిలోనే పరిశోధనలు చేసేవాడు పద్నాలుగు సంవత్సరాల వయసులో ఈటీ బెల్ అనే శాస్త్రత రాసిన మ్యాన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం తెచ్చిచ్చారట వాళ్ళ నాన్నగారు ఆ పుస్తకం నాష్ పరిశోధనా జీవితంలో ప్రముఖ పాత్ర పోషిందని చెప్పవచ్చు అలా హై స్కూల్ చదువు పూర్తి చేశాడు చాలా వరకు ఇంట్లోనే పరిశోధనలతోనే కాలం గడిపేవాడు హై స్కూల్ అయిన తర్వాత తనకి కార్నిక్ మెలాన్ ఇన్స్టిట్యూట్లో చదువుకోవడానికి స్కాలర్షిప్ అవకాశం వచ్చింది నాష్ ముందర కెమిస్ట్రీ సబ్జెక్ట్ని మెయిన్గా తీసుకున్నాడట కానీ తన మ్యాథ్స్ మీదున్న ఆ గ్రిప్పు ఆ నాలెడ్జ్ జాన్ సింజ్ అనే ప్రొఫెసర్ చూసి తనకి మ్యాథమెటిక్స్ మెయిన్గా తీసుకోమని ప్రోత్సహించారు అలా జాన్ నాష్ మ్యాథమెటిక్స్ని ఎంచుకున్నాడు అలా బీఏ ఎంఏ మ్యాథ్స్ రెండు డిగ్రీలు తీసుకున్నాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తర్వాత పిహెచ్డీ కోసం హార్వార్డ్ ప్రిన్స్టన్ ఇతర యూనివర్సిటీల నుంచి కూడా ఆహ్వానం అందుకున్నాడు కానీ ప్రిన్స్టన్లో ఇచ్చే స్కాలర్షిప్ ఎక్కువగా ఉండటం వలన తాను న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ని ఎంచుకున్నాడు నాష్కి పుస్తకాలు చదవడం కూడా నచ్చేది కాదట మనమే ఏదో ఒకటి సృష్టించాలి ఎంతసేపు పుస్తకాలు ఉన్నదాన్ని చదువుతాం అని ఎప్పుడు కొత్త ఆలోచనలు కొత్త సృష్టికరణలకు చాలా కృషి చేసేవాడు చాలా సంఘర్షణలు పడేవాడు అని చెప్తుంటారు మ్యాథమెటికల్ ప్రిన్సిపుల్ ఆఫ్ గేమ్ థియరీ ఇది ఏంటంటే ఇద్దరు ఆడే ఆటల్లో ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉంటాయి ఒకరు ఆలోచనలు మరొకరు ఆలోచనలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అని ఆలోచించి గేమ్ థియరీ అనే థీసిస్ని రెడీ చేసుకున్నాడు కానీ తర్వాత నాన్ కోఆపరేటివ్ గేమ్స్ మీద తన థీసిస్ సబ్మిట్ చేసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో డాక్టర్ జాన్ నాష్ అయ్యాడు అలా పంతొమ్మిది యాభై డాక్టరేట్ వచ్చాక కాలిఫోర్నియాలోని ర్యాండ్ కార్పొరేషన్ అనే కంపెనీలో ఐదు సంవత్సరాల పాటు కన్సల్టెంట్గా పనిచేశారు అందులో తన గేమ్ థియరీ బేస్ చేసుకొని వర్క్ చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మ్యాసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటిలో ఇన్స్ట్రక్టర్గా ఉద్యోగం వచ్చింది ఎనిమిది సంవత్సరాల పాటు ఎంఐటిలోనే తన సేవలను అందించాడు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆరోగ్య సమస్యల వల్ల హాస్పిటల్లో ఉండవలసి వచ్చిందట అప్పుడు అక్కడ ఉన్న నర్స్ ఎలినార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై మూడులో ఎలినార్కి జాన్ నాష్ వలన కొడుకు పుట్టాడు కానీ నాష్ ఆ సంబంధాన్ని ఒప్పుకోలేదు ఎలినార్ని పెళ్లి చేసుకోలేదు అలా అలా జరుగుతుండగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో నాష్కి మరొక అమ్మాయితో పరిచయం అయింది తన పేరు ఎలిసా అలా వారి ప్రేమ కొనసాగింది పంతొమ్మిది వందల యాభై ఏడులో జాన్ నాష్ ఎలిసియాని వాడాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఒక కొడుకు పుట్టాడు అప్పటి నుంచి జాన్ నాష్ ఆరోగ్య స్థితి స్థిమితంగా లేదు జాన్ నాష్కి ఈ స్పారనాయిడ్ స్క్రెజోఫెర్నియా అనేది మొదలైంది ఈ స్పారనాయిడ్ స్క్రెజోఫెర్నియా అంటే ఏంటంటే పిచ్చిగా మాట్లాడడం తనని ఎవరో బెదిరిస్తున్నారనడం తనను ఎవరో వెంటాడుతున్నారు తను చంపడానికి ప్లాన్ వేస్తున్నారు అని తన ఊహాశక్తిలోని ఆ పాత్రలు నిజ జీవితంలో తన ముందు ఉన్నట్టు తనను బెదిరిస్తున్నట్టు ఇలా మానసిక అస్తిమితకు గురయ్యాడు ఆ సమయంలో ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఎంసీలీన్ అనే హాస్పిటల్ జాయిన్ అయ్యాడు అలా అక్కడ చికిత్స తీసుకుంటున్నాడు అలా జరుగుతుండగా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో న్యాష్ న్యూజెర్సీలోని స్టేట్ హాస్పిటల్ ట్రెంటాన్లో జాయిన్ అయ్యారు అక్కడే తొమ్మిది సంవత్సరాల పాటు యాంటీ సైకోటిక్ మెడికేషన్ అండ్ ఇన్సులిన్ షాక్ థెరపీ ఆర్ ఇన్సులిన్ కోమా థెరపీ ఇందులో ఏంటంటే పేషెంట్స్కి లార్జ్ డోసెస్లో ఇన్సులిన్ని ఇంజెక్ట్ చేస్తారు అలా ఎంతో బాధతో కూడుకున్న ట్రీట్మెంట్ తీసుకున్నాడు మన జాన్ ఫోర్బ్స్ నాష్ జూనియర్ ఎ బ్యూటిఫుల్ కానీ ఈ చికిత్స జరుగుతుండగా హాస్పిటల్లో ఎప్పుడూ ఉండేవాడు కాదట జాన్ నాష్ బయటకు వచ్చి ఒకసారి యూరప్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడట డీకోడింగ్లో తనని ఎవరో చంపుతారని ఎవరో తనని వెంబడిస్తున్నారని ఆ ప్రాంతాలను తన కళ్ళ ముందు మెదులుతూ ఉండేవి ఇలా తన భార్య అయిన ఎలీషియా వెళ్ళి తనని తీసుకురావడం మళ్ళీ తన హాస్పిటల్ నుంచి పారిపోవడం ఇలా రెండు మూడు సార్లు జరిగింది ఇక విసిగిపోయిన ఎలీషియా పంతొమ్మిది వందల అరవై రెండులో జాన్ నాష్కి డైవర్స్ ఇచ్చేసింది చూడండి ఎంత చిత్రమైన జీవితమో యువ శాస్త్రవేత్త ఒక మేధావి జీవితం సడన్గా ఎంత ఛిద్రమైపోయిందో ఇలా పది సంవత్సరాల పాటు కొనసాగింది అతని వయసు ముప్పై నుంచి నలభై సంవత్సరాల వరకు అతను ఎక్కువగా హాస్పిటల్లోనే గడిపాడు అని చెప్పవచ్చు పంతొమ్మిది వందల డెబ్బైలో అతని భార్య అయిన ఎలీషియా పంతొమ్మిది వందల అరవై రెండులో విడాకులు తీసుకుంది అని చెప్పుకున్నాం కదా మరలా ఆవిడే ఈ జాన్ నాష్ పరిస్థితికి జాలిపడి తన ఇంట్లోనే ఒక గెస్ట్గా ఉండనిచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ట్రీట్మెంట్ తీసుకోవడం మానేసి ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి నన్ను నేనే కాపాడుకోవాలి అని నిర్ణయించుకొని తనలో తానే సంఘర్షణ పడ్డాడట జాన్ నాష్ జూనియర్ ఆ చెడ్డ ఆలోచనని మంచి ఆలోచనలతో సప్రెస్ చేయడానికి అతను పడ్డ కృషి ఆ సంఘర్షణ పదిహేను సంవత్సరాల పాటు కొనసాగింది అది ఒక మానసిక యుద్ధం ఆ యుద్ధాన్ని జయించగలిగాడు జయించాడు కాబట్టే ప్రపంచానికి ఒక స్ఫూర్తిగా నిలిచాడు అలా పంతొమ్మిది వందల ఎనభై మధ్యలోనే మళ్ళీ మామూలు మనిషయ్యాడు కానీ అప్పుడప్పుడు ఆలోచనలు వస్తూ ఉండేవట కానీ వాటికి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ పరిశోధనల మీద దృష్టి పెట్టాడు అలా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తనెప్పుడో పంతొమ్మిది నలభై ఎనిమిదిలో రాసిన గేమ్ థియరీ మీద గర్వంగా నోబెల్ పురస్కారాన్ని అందుకున్నాడు తను అందుకున్న పురస్కారాలు కార్నిక్ మెలాన్ యూనివర్సిటీ వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డాక్టరేట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో పురస్కరించింది యూనివర్సిటీ ఆఫ్ నెప్లాస్ వారు రెండు వేల మూడు ఎకనామిక్స్లో ఆనరబుల్ డిగ్రీ ఇచ్చి రెండు వేల ఐదులో వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్లో ప్రత్యేక అతి అతిథిగా జాన్ నాష్ని ఆహ్వానించారు రెండు వేల పదిహేను మే పంతొమ్మిదిన ఏబుల్ ప్రైజ్ ఇది నోబెల్ పురస్కారం అండి గణిత శాస్త్రంలో ఇస్తారు ప్రపంచంలో అత్యున్నత గణిత శాస్త్ర పురస్కారం అయిన ఏబుల్ ప్రైజ్ను కూడా తీసుకున్నారు చూడండి ముప్పై సంవత్సరాల పాటు మానసిక రుగ్మతతో అదే పారనాడ్స్ క్రెజోఫోర్నియాతో పోరాడి జయించి అద్భుతమైన శాస్త్రవేత్తగా ఇన్ని అవార్డులు ఇన్ని పురస్కారాలు పొందడం ఒక్క జాన్ నాష్కే చెల్లింది ఆయన జీవిత చరిత్రపై ఎ బ్యూటిఫుల్ మైండ్ అనే పుస్తకం రాశారు రచయిత సిల్వియా నాసర్ కాక అదే పేరుతో ఏ బ్యూటిఫుల్ మైండ్ అనే ఒక మూవీ కూడా రిలీజ్ అయింది రెండు వేల ఒకటిలో అది అది విడుదలై అందరి మననలు అందుకుంది జాన్ నాష్ పరిశోధనలు నాష్ ఈక్విల్ నాష్ న్యాష్ ఎంబేడింగ్ థీరం నాష్ ఫంక్షన్స్ నాష్ మోజర్ థీరం ఇలా ఇప్పటికీ వీటి మీద తదుపరి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి అలా తన పేరునే విజయానికి పోరాటానికి పర్యాయపదంగా మలుచుకున్న నాష్ రెండు వేల పదిహేను మే పంతొమ్మిదిన ఏబుల్ ప్రైజ్ పురస్కారం అందుకొని తిరిగి వస్తుండగా ఒక యాక్సిడెంట్లో భార్యతో సహా ప్రాణం విడిచాడు ముగింపుగా ఇప్పుడు జాన్ నాష్ అండ్ ఎలిసియా వీళ్ళకు ఉన్నాడు కదండి జాన్ చార్లెస్ మార్టిన్ నాష్ తిను కూడా నాన్నలా మ్యాథమెటిషియన్ కానీ నాన్నలాగే తిను కూడా పారనాయిడ్ స్క్రిజోఫెర్నియాతో చాలా బాధపడ్డారు ఎలా అయితే వాళ్ళ నాన్నగారు దాన్ని జయించి బయటపడి ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా తన జీవితాన్ని మలుచుకున్నారో ఈ జాన్ చార్లెస్ మార్టిన్ నాష్ కూడా నాన్నని ఆదర్శంగా తీసుకొని ఆ వ్యాధిని జయించి తను కూడా తన జీవితాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా మలుచుకోవాలని ఆశిద్దాం ఇదంతా వింటుంటే ఒక కాల్పానిక్ కథగా ఒక ఫిక్షన్ స్టోరీ లాగా ఉంది కదండీ మీకు ఎప్పుడైనా సమయం దొరికితే యూట్యూబ్లో జాన్ న్యాష్ గారి వీడియోస్ ఉంటాయి మీరు చూడవచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి